అరే ఈ ఒక్క హెల్ప్ చేయరా ప్లీజ్ రా, ఇంకా లైఫ్ లో నిన్ను ఏం అడగనరా, ప్లీజ్ రా రే, ప్లీజ్ రా. ఏమైంది దాసు, ఎవర్ని అంతలా ప్రతిలాడుకుంటున్నావు, ఏం హెల్ప్ కావాలేంటి? అమెరికా అధ్యక్ష పదవి ఖాళీగా ఉందట, పోయి కూసుందామని కొరియా కిమ్ ని హెల్ప్ అడుగుతున్నా. అవునా? అబ్బా, ఉపాధ్యక్షుడి పదవి ఖాళీగా ఉంటే నన్ను కూడా పెట్టమని రాదు? మారువా, నువ్వు మారురా. ఏంటి జోకా, ముందు స్టార్ట్ చేసింది ఎవరు? చేసేసాడు, బాగా చేసేసాడు. మామా, నేను చాలా పెద్ద టెన్షన్ లో ఉన్నా, నన్ను వదిలేయ్ ప్లీజ్. అదే ఏం టెన్షన్? తెలియాలి, తెలిసి తీరాలి. తెలిస్తే ఏం చేస్తావు? నాకు అయ్యేదైతే సాయం చేస్తాను, లేదంటే సారీ చెప్పి పూరి తిరిపిస్తాను. నీ సారీ పూరి మడిచి గూట్లో పెట్టుకో. ఆ పెద్ద మాట అన్నాడు సరాడు. ఏమైంది దాసు, నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదు, అసలు ఫస్ట్ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఈ రోజు తిరుపతిలో ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మావా? సరే ఉంటే ఉండని, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? లడ్డులన్నీ వాళ్ళకే ఫ్రీగా ఇస్తారేమో అని టెన్షన్ పడుతున్నాను మావా. ఎంతైనా తిరుపతి లడ్డు టేస్టే వేరు. ఆది పురుష్ టీమ్ అదృష్టవంతులు దాసు. ఈసారి నేను వెళ్ళినప్పుడు నీకోసం ఒక రెండు లడ్డూలు ఎక్స్ట్రా తీసుకొస్తాను, ఏం బాధపడకులే. ఇంకా పిల్లతనం పోలది నీకు. రే మావా, నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ పాసులు కావాలరా. నీ పాస్ కాలా? దీని గురించా నువ్వు అప్పటి నుంచి టెన్షన్ పడేది? ఇది అప్పుడే చెప్తే అయిపోయేది కదా దాసు. ఏంటి, పాసులు ఉన్నాయా? ఆ ఉన్నాయి దాసు, ఒకటి కాదు రెండు కాదు, 45,000 పాసులు ఉన్నాయి. నీకేం పాపం చేశానరా, ఇలా ఆడుకుంటున్నావు నన్ను. ఈవెంట్ వాళ్ళు కొట్టించిన పాసులు కాదురా, నేను ఆ ఈవెంట్ కి పోవడానికి ఒక పాస్ కావాలి. ఈవెంట్ లో హైలైట్ ఏంటంటే అయోధ్య, మిథిలా, పంచవతి, కిష్కింద అని 4 ఏరియాలుగా డివైడ్ చేశారంట. అంటే అయోధ్య రామనగరం స్టేజ్ కి చాలా దగ్గరగా ఉంటుంది, మిథిలా సీత పుట్టినిల్లు స్టేజ్ కి కొంచెం దగ్గరలో ఉంటుంది, పంచవతి అంటే సీతారాములు వనవాసం వెళ్లి అడవిలో ఏర్పరచుకున్న ఆశ్రమం అన్నట్టు. ఇక 4వది కిష్కింద అంటే వానర రాజ్యం, అంటే మొత్తం ఫ్యాన్స్ రచ్చ రచ్చ. ఆ రామునికి వానర సైన్యం ఎంత ఇంపార్టెంట్, ఈ ప్రభాస్ కి ఫ్యాన్స్ అంతా ఇంపార్టెంట్ అన్నట్టు, అందుకే కిష్కింద అని పేరు పెట్టారు అంతే కదా. అవును, మా ప్రభాస్ అన్న, మా డార్లింగ్. ఇంతసు నీకు ప్రభాస్ అంటే అంత పిచ్చి, కట్ అవుట్ చూసి అందరూ ఫ్యాన్స్ అయిపోవాలి. అయితే ఒక పాసివ్ మామ డార్లింగ్. కుదరదు దాసు, కుదరదు. నువ్వు ఆది పురుష్ ఈవెంట్ కి వెళ్ళాలి, నేను ఆది పురుష్ ఈవెంట్ కి వెళ్ళాలి, కానీ పాస్ నా దగ్గర ఉంది, పాస్ నాదే. ఎండ ఒక పాస్ ఎండ, ప్రభాస్ అన్నతో ఒక సెల్ఫీ ఇప్పించండి. సెల్ఫీ ఇప్పించడానికి ఆయన ప్రభాస్ సీన్ కాదు, ప్రభాస్ రాజు, ఆది పురుష్. దూరం నుండి చూడడానికి కూడా వీల్లేదు. 700 మంది పోలీసులు కాపలా ఉంటారంటే ఎంత మంది వస్తారో ఈవెంట్ కి, అర్థం చేసుకో దాసు. ఒక్క పాస్ రా, ఒకే ఒక్క పాస్ రా, ఆది పురుష్ ఈవెంట్ పోతే చాలరా. కష్టం దాసు, చాలు. ఒక్క పాస్, ఒకే ఒక్క పాస్. ఇప్పటి వరకు పాసుల కోసం ఏడ్చాం, సెల్ఫీ దిగాలని ఏడ్చాం, దొరక్కపోతే డిసప్పాయింట్ అయ్యాం. ఆ డిసప్పాయింట్మెంట్ ఇప్పుడు అవసరం లేదు. వారి దగ్గర పాసులు ఉన్నాయి, వీటి దగ్గర పాసులు ఉన్నాయి, ఈవెంట్ ఒకటి దగ్గర పాసులు ఉన్నాయని ఎవరైనా జోకులు వేస్తే మామా, పాసులు ఉన్నా లేకపోయినా గోడ దూకైనా తోసుకోనైనా ఎలా అయినా సరే ఈ రోజు ఆది పురుష్ ఈవెంట్ కి వెళ్ళి తీరుతా. నాతో వచ్చేది ఎవరు? నేను. నాతో ఈవెంట్ చూసేది ఎవరు? నేను. పద వెంకన్న సన్నిధిలో రాముని దర్శనం చేసుకుందాం.